క్రికెట్లో దిగ్గజాలు కనుమరుగవుతున్నాయి. చితకబాదుడు బాధడంలో స్పెషలిస్టులలో సెహ్వాగ్ ఎలాగో మనకి, అక్కడ డ్వేన్ బ్రావో కూడా అలాగే. సెహ్వాగ్ బౌలింగ్కి పనికొస్తాడు, అట్లాగే తను బౌలింగ్కి కూడా పనికొస్తాడు. ఆల్రౌండర్, మంచి ఫీల్డర్. ఇప్పుడు డ్వేన్ బ్రావో రిటైర్మెంట్ ప్రకటించడం అన్నటువంటిది వెస్టిండీస్ జట్టుకి ఒక కీలకమైనటువంటి ఇబ్బందికరమైన అంశమే. ఇప్పటికీ సెహ్వాగ్ లాంటి షాట్లు మళ్ళీ చూడలేకపోతున్నామంటే రోహిత్ శర్మ మళ్ళీ అజ్జు పెడుతున్నారు. అదే సమయంలో సెహ్వాగ్కు ఉన్నటువంటి లోపమే ఆయన దగ్గర కూడా ఉంది. కొడితే ఇక ఎడతెరిపి లేకుండా బాధ వదిలిపెడతాడు, పోతే వెంటనే స్టార్టింగ్లోనే వెళ్ళిపోతుండటం అనేటువంటిది. ఇప్పుడు మన వాళ్ళని పక్కన పెడితే వేన్ బ్రావోకి సంబంధించి తాజాగా అధికారికంగానే అంతర్జాతీయ క్రికెట్కి వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం జరుగుతున్న T20 ప్రపంచ కప్ టోర్ని అనంతరం రిటైర్ అవబోతున్నట్టు ప్రకటించాడు. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో విండీస్ ఓటమి తర్వాత ఫేస్బుక్ లైవ్లో మాట్లాడుతా, వీడ్కోలకు సమయం వచ్చేసి 18 ఏళ్ళుగా వెస్టిండీస్ జట్లో ఆడుతున్నాను, ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను, కానీ కరేబియన్ జట్లో ఆడటం ఎల్లప్పుడూ అదృష్టంగా భావిస్తానని చెప్పాడు. దాంతో ఒక సీనియర్ ఆల్రౌండర్ క్రికెట్ జట్టు నుంచి పక్కకెళ్ళిపోయాడు.